ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రాలు నేను పసిరత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము అదే మనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 5 వర్స్ 19 That is, that God was in Christ, reconciling the world to Himself, not imputing their trespasses to them, and has committed to us the word of reconciliation. Glory to God. So here we are reconciling to God. Vari yokka neralu vari meeda mopaka Kristu prati okkari yokka neralni ayana mosi idigo nu tappu chesavu anukonda మన ప్రతి తప్పుని యేసయ్య తీసుకొని ఈ రోజున దేవాది దేవుడు మనల్ని శక్తి కలిగిన దేవునితో పరిశుద్ధుడైన దేవునితో మన తండ్రి అయిన దేవునితో సమాధానపరిచి నడిపించారని ఇక్కడ అపోస్తలైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. యేసయ్య ఈ భూప్రపంచానికి వచ్చారు. ఈ రోజున యేసయ్య మనల్ని ఎన్నుకొని మనల్ని యేసయ్య చేసిన కార్యాలని మనం చేయాలని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. నేను మీకు సమాధాన పరిచర్యను అప్పగిస్తున్నాను అని అంటున్నారు. So God as a mediator, He reconciled us to God. Now He is asking us to do the same work for the people in this world. Devuniki stotral. Here it says God was in Christ. దేవాది దేవుడు క్రీస్తులో ఉన్నారు. అదే కదా మనం నేర్చుకుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. సో ద వర్డ్ అండ్ గాడ్ ఆర్ వన్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ యు టు అండర్స్టాండ్. వాక్యము దేవుడు ఒకరై ఉన్నారు. దేవుడు ఏమంటున్నారు, ఆ వాక్యంలో నేనున్నాను, నాలో వాక్యం ఉంది. దేవునికి స్తోత్రాలు. సో రికన్సైలింగ్ ద వరల్డ్ టు హిమ్సెల్ఫ్, ఆ యొక్క ప్రపంచానితో ఆయన సమాధాన పరుచుకున్నారు. కొలసీలు 2:9 మనం చూస్తుంటే ఇన్ హిమ్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ హ్యాస్ యునో బాడీలీ, ఆ యొక్క శారీరకంగా యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు అందులో దేవుని యొక్క సంపూర్ణత కలిగి వచ్చారని మనం నేర్చుకుంటున్నాము. అండ్ ఆల్సో హెబ్రిల్ పత్రిక 10:5 మనం చూస్తుంటే యేసయ్య అంటారు, యు హ్యావ్ ప్రిపేర్డ్ ఏ బాడీ ఫర్ మీ, యునో నువ్వు నా కోసం తండ్రి ఒక శరీరాన్ని మీరు ఏర్పాటు చేసించారు. ఎప్పుడు? బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్, జగత్పురాది వేయకముందే మీరు నన్ను ఎన్నుకున్నారు. నా మరణాన్ని, ఈ యొక్క ప్రతి ఒక్కరిని సమాధాన పరచడానికి ప్రాపర్ టైంలో తనే వచ్చి చనిపోవడానికి హీ కెప్ట్ టైం ఫర్ హిమ్సెల్ఫ్ టు కమ్ అండ్ డై. ఆయనకాయన సమయాన్ని పెట్టుకొని, మరణించడానికి సమయాన్ని పెట్టుకొని ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. చూడండి, ఇంకా ఈ ప్రేమను మనం ఎన్ని విధాలుగా దాన్ని మనం కొలత వేయగలమా? కెన్ వీ అండర్స్టాండ్ ద లవ్ దట్ విచ్ హీ కెప్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ సర్టన్ టైమ్ టు డై ఫర్ దిస్ ఎంటైర్ వరల్డ్? వై హీ వాంట్స్ టు డై టు రికన్సైల్ అస్ టు హిమ్సెల్ఫ్, సో దెన్ హీ విల్ హ్యావ్ కమ్యూనియన్ విత్ అస్. మనల్ని ఆయనతో సమాధాన పరుచుకొని ఆయన సెట్ టైం పెట్టుకొని, ఫలానా టైంలో నేను ఈ భూమి మీదకి వచ్చి నేను చచ్చిపోతున్నానని ఆయన టైం పెట్టుకొని ఎందుకు పెట్టుకున్నారంటే మనల్ని ఆయనతో సమాధాన పరుచుకొని మన శత్రుత్వాన్ని తీసివేసి, మన పాపాలని తీసివేసి, మనం దూరంగా ఉన్న మనల్ని ఆయన దగ్గరగా తీసుకొని ఆయన మనతో కమ్యూనియన్, ఐక్యతలో, సహవాసంలో ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నారు. అదే మనల్ని ఈ ప్రపంచంలో నిన్ను నన్ను ఆయన మనలో ఉండి, ఆయన మనతో ఉండి, ఆ వాక్యమే మనతో ఉండి, ఈ రోజున అదే పనిని మనం చేయటానికి ఆయన బిడ్డలుగా అధికారాన్ని ఇచ్చి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. చూడండి, హెబ్రిల్ పత్రిక 7:21 చూస్తే హై ప్రీస్ట్ ఫర్ ఎవర్ అకార్డింగ్ టు ద ఆర్డర్ ఆఫ్ మెల్కీసెడెక్ అని ఉంటుంది. ఆయన ఒక ప్రధాన యాజకునిగా, ఆయన రాజుగా, ప్రభువుగా, ప్రధాన యాజకునిగా, ప్రవక్తగా ఆయన ఈ భూమి మీదకు వచ్చి ఆ యొక్క ప్రధాన యాజకత్వం అంటే ఒకే ఒకసారి ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒకసారి దేవుని సన్నిధానానికి వెళ్తారని మనందరికీ తెలుసు కదా. కానీ మన ప్రధాన యాజకుడైన మన యేసయ్య వన్స్ ఫర్ ఆల్ ఒకే ఒకసారి ఆయన ఆ యొక్క దేవుని సన్నిధానానికి వెళ్ళి తనను తను బలిగా అర్పించుకొని మళ్ళా వెళ్ళే అవసరం లేకుండా ఈ ప్రపంచ మానవాళి కోసం మరణించి ఆయన ఈ రోజున తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని నీకోసం, నా కోసం ఆయన అనుదినము ప్రార్థన చేస్తూ మనల్ని దేవునితో సమాధానపరుస్తూ ఉన్నారు. అదే పరిచర్యను నిన్ను నన్ను చేయమని ఈ రోజున దేవుడు హెచ్చరిస్తున్నారు. సో ఎంటైర్ టబర్నకల్, ఆ యొక్క మందసం అంతా కూడా, దేవుని యొక్క సన్నిధానం అంతా కూడా
ఫోకసింగ్ ఆన్ జీసస్. మనం యాక్చువల్ గా ఎక్సోడస్ నిర్గమకాండం చదివితే 25వ అధ్యాయం నుండి 40 అధ్యాయాలు మనం చదువుతా ఉంటంటే ఆ టబర్నకల్ మందసం కట్టడంలో ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క వస్తువులో కూడా ఇట్ షోస్ ద టైప్ ఆఫ్ క్రైస్ట్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ దేవుని యేసయ్య రాబోతున్న యేసయ్యని ప్రతి ఒక్క వస్తువులో కూడా మనం చూస్తా ఉంటాము. ఏదర్ అది ఔటర్ కోర్ట్లో ఉన్న బలి అర్పణ పీఠమే కానివ్వండి లేదా ఆ బ్రెజిల్ లేవరే కానివ్వండి లేదా ఆ యొక్క ఆ క్యాండిల్ లైటే కానివ్వండి మెనోరానే కానివ్వండి లేదా ఆ షో బ్రెడ్ ఆ యొక్క సరిధానపు రొట్టెలే కానివ్వండి అలాగే ఆ ధూపం వేసే ఆ యొక్క ఆ పీఠమే కానివ్వండి లేదా ద మర్సీ సీట్ ఆర్ ద హోలీ ఆఫ్ హోలీస్ ద వేల్ ఆ తెర అడ్డుగా ఉన్న తెర ప్రతి ఒక్క వస్తువును మనం చూసినప్పుడు వి సీ జీసస్ క్రైస్ట్. రాబో రోజుల్లో దేవాది దేవుడు చేయబోతున్న కార్యాలని దేవుడు ఎంతో అద్భుతంగా మనకి నిర్గమకాండంలో అలాగే ఆదికాండంలో యాక్చువల్గా 39 గ్రంథాల్లో పాత నిబంధనలో యేసయ్య గురించి రాస్తా ఉన్నారు. కొలసీలు 1:26లో మనం చూస్తుంటే విచ్ హ్యాస్ కన్సీల్డ్, ఇంతకుముందు ఈ మర్మాలన్నీ కూడా దాచబడి ఉన్నాయంట, కానీ ఈ రోజున ఆయన ఎన్నుకున్న సెయింట్స్ మా యొక్క తన భక్తులకి దేవుడు వివరించి ఆయన ఓపెన్ చేసి చెప్పారని మనం చూస్తున్నాము. దట్ ఈస్ వాట్ వీఆర్ లర్నింగ్. యాక్చువల్లీ ఫర్ అస్ ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ బైబుల్, యునో, బెటర్ దాన్ బిఫోర్. ఇంతకు ముందు ఉన్న వారికంటే కూడా, పాత నిబంధనలో ఉన్న వారందరికంటే కూడా మనం కొత్త నిబంధనలో ఉన్నవారమే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఆయన మనలో ఉండి మనలో జీవిస్తూ ఆ యొక్క దేవాది దేవునితో మనల్ని కనెక్ట్ చేసి మనం అర్థం చేసుకోవటానికి దేవుడు మనకి వివరించి చెబుతూ ఉన్నారు. సో ఇట్ ఈస్ యునో గాడ్ ఈజ్ హెల్పింగ్ అస్ టు అండర్స్టాండ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ రిటర్న్ ఇన్ ద బైబుల్. అలాగే కొలసీలు 1:27లో మనం చూస్తుంటే గాడ్ విల్డ్, అది చేయడానికి దేవుడు ఇష్టపడ్డారంట, మనకి వివరించి చెప్పడానికి దేవుడు ఇష్టపడ్డారు. ఏంటది? టు మేక్ నోన్ టు అస్ ద గ్లోరీ ఆఫ్ దిస్ మిస్టరీ, ఈ యొక్క మర్మాల యొక్క మహిమను మనం తెలుసుకుంటానికి అది తెలియపరచడానికి దేవుడు ఇష్టపడ్డారు అని మనం చూస్తున్నాము. బికాజ్ చూడండి, ఇక్కడ ఎఫెసీల్ పత్రిక 2:20లో చూస్తే జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ చీఫ్ కార్నర్ స్టోన్ అండ్ ఫౌండేషన్, లైక్ యునో ఒక ఫౌండేషన్ స్టోన్గా ఒక పునాది రాయగా దేవాది దేవుడు ఉండి ఈరోజున ఆయన సంఘం అనే ఆ యొక్క బాడీని ఆయన ఏర్పాటు చేసుకొని, చర్చ్, సంఘం అంటే చర్చ్, ఆ చర్చిని దేవుడు ఏర్పాటు చేసుకొని మనందరితో ఈ యొక్క కార్యాలు జరిగించుకుంటూ మర్మాలు మనకి తెలియజేస్తూ వాక్యం చదివినప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోగలిగిన శక్తినిచ్చి ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలనే ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆ వాక్యం చదివినప్పుడు దాని ఎందు గౌరవము అలాగే దాని ఎందు భయభక్తుల్ని పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సాక్షితో మాట్లాడుతూ మనకి తెలియజేస్తూ ఈ రోజున మనందరం కూడా దేవుని బిడ్డలుగా జీవించడానికి, నిత్య జీవానికి మనం వారసులం కావడానికి, అలాగే ఎఫెసీల పత్రిక 2:22లో ఇన్ హూమ్ యు ఆల్సో బీయింగ్ బిల్ట్ టుగెదర్, యునో, క్రీస్తులో. ఇది చాలా అద్భుతమైన వాక్యము. ఎఫెసీల పత్రిక 2:20 మనం కొన్ని వచనాలు చదివినప్పుడు ముఖ్యంగా 22కి వచ్చేసరికి అంటున్నారు, ఇన్ హూమ్ యు ఆల్సో బీయింగ్ బిల్ట్ టుగెదర్, క్రీస్తులో. చూడండి, మనం ఏం నేర్చుకున్నాము? క్రీస్తులో దేవుడు ఉన్నారని నేర్చుకున్నాము. ఆ క్రీస్తు మనల్ని దేవునితో, శత్రువులైన మనల్ని దేవునితో సమాధాన పరిచారు అని మనం నేర్చుకున్నాము. సమాధాన పరిచిన తర్వాత యేసయ్య చేసిన సమాధాన పరిచర్యను మనల్ని చేయమని మనకు అర్హతనిచ్చారని మనం నేర్చుకున్నాము. అలాగే మనల్ని ఇది చేయటానికి ఒక బాడీ, ఒక సంఘంగా ఆయన ఏర్పాటు చేసుకున్నారని, ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు అని, ఆ యొక్క సంఘంలో మనం పనిచేయటానికి శక్తినివ్వడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనకు అనుగ్రహించారని, ఆయన ఆత్మను మనలో ఉంచారని నేర్చుకున్నాము. ఇక్కడ 22కి వచ్చేసరికే దేవుడు అంటున్నారు, యు ఆర్ బీయింగ్ బిల్ట్ టుగెదర్, మనందరినీ కూడా క్రీస్తులో కలిపి ఆయన బిల్డ్ చేసుకున్నారు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ 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 ఇంపార్టెంట్ దట్ వీ ఆల్ ఆర్ బీయింగ్ బిల్డ్ టుగెదర్, వీ ఆల్ ఆర్ వన్ బాడీ, దెర్ ఇస్ నో క్వశ్చన్. వేర్ ఎవర్ వీఆర్, విచ్ ఎవర్ కంట్రీ వీఆర్ ఇన్, వీ ఆల్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ క్రైస్ట్ బై ద హోలీ స్పిరిట్. హిబ్రియల్ పత్రిక 3:6లో మనం చూస్తా అంటున్నారు, క్రైస్ట్ ఓవర్ సన్ ఆఫ్ గాడ్స్ హౌస్ అని అంటారు. గాడ్స్ హౌస్ ఏది? మనమే. దేవునికి స్తోత్రాలు. అండ్ హూస్ హౌస్ వీఆర్ ఇస్, ఇట్స్ ఎ చర్చ్. మనందరం కూడా కలిపి దేవుడు ఆయన మనలో జీవిస్తున్న దేవుడిని మనం క్యారీ చేస్తూ యేసయ్య భక్తులుగా, యేసయ్య బిలీవర్స్గా, యేసయ్య అందు నమ్మకం ఉంచిన వారిగా ఒక సంఘంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఎన్ని దేవుడు ఎన్ని రకాలైన ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చి, తరాంతులు మనకిచ్చి, ఈరోజున ఈవెన్ వాక్యాన్ని ఇంత అద్భుతంగా ప్రతిరోజు మనం వినడానికి దేవుడు ఎంత కృప చూపించి నడిపిస్తున్నారు కదా, దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలైనా థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మర్సీస్ లార్డ్ అవును నాయనా ప్రభా ఎంత ఆశీర్వదించబడిన వారో నాయనా మేము మీరు నాయనా ప్రభా ఈ యొక్క రెండవ కొరింథీయులు 5వ అధ్యాయం తండ్రి 17 నుంచి 21 వచనాలు నాయనా ప్రభా ఇదిగో నాయనా మేము తిరిగి నాయనా బాండ్ అగైన్ నూతన సృష్టిగా నూతన యొక్క తండ్రి మా పాత జీవితాన్ని తీసివేసిన ఆయన మీలో మమ్మల్ని జీవింపజేశారు నాయనా ఆ యొక్క ఎటర్నిటీ యూ హ్యావ్ కెప్ట్ ఇన్ అస్ లార్డ్ ఫాదర్ గాడ్ అండ్ యూ reconciled us to the father lord and now you gave us a service lord father god work lord father god to reconcile the world to you lord father god by the power of the holy spirit and through your gospel lord father god I thank you jesus alage tandri ye tappu leni meelo nayana ma tappul nannitni meer mosinaina prabha ma badruga meer maranichidaina ee roju mammulu meelo aikya parchukonaina punurdhana shakti tho mammulu jeevimpa chesinaina prabha మీ శక్తిని మాలో ఉంచిన ఆయన మేము ఈ భూమి మీద ఉన్నా గానీ ఆయన దేవుని బిడ్డలుగా మమ్మల్ని ముద్రించుకొని ఆయన సీల్ చేసుకొని ఆయన ప్రభా ఎఫెసీల పత్రిక 1వ అధ్యాయం మీరు చెప్పినట్లుగా ఆయన ప్రభా తండ్రి మీకు స్తోత్రాలు ఆయన అవును ఆయన అలాగే తండ్రి ప్రభా రోమా పత్రిక 8వ అధ్యాయం ఆయన మీ కుమారులుగా మీ కుమార్తెలుగా ఆయన ప్రభా మమ్మల్ని ఆయన ప్రభా ఆల్రెడీ మేము తండ్రి కృపార్శన మీతో పాటు తండ్రి మేము కూర్చొని ఉన్నామని అలాంటి అర్హతను మీరు మాకు ఇచ్చినందుకు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు ఆయన తండ్రి ఈ మర్మాలి నాయన ఇది గ్రహించగలిగిన శక్తి నాయన ప్రభా మాకు అనుగ్రహిస్తూ నాయన ప్రభా ఇది ఎంతో ఈజీగా నాయన ప్రభా జస్ట్ కేవలం విశ్వాసులు మేము నడిచినప్పుడు వీటన్నిటిని పరలోకరాజ్య దీవెనన్నింటిని మేము పొందుతామని ఈరోజు మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారయ్యా యేసయ్యలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని వాక్యం ఏంటన్న ప్రతి బిడ్డ మీద మీరు కురిపించిన ఆయన ప్రతి బలహీనత నుండి విడుదల కలుగు చేసిన ఆయన మీ శక్తిని మీ ప్రభావాలని మీ మహిమను మా మీద కుమ్మరించిన ఆయన మేము ఎంతో మందికి నాయన ప్రభా దారి చూపించేవారిగా సమాధాన పరిచేవారిగా ఆ సమాధాన పరిచర్యను మీరు మాకు అనుగ్రహించి నడిపిస్తున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధానాన్ని మీ ఆత్మను మీ యొక్క శక్తిని మా మీద కుమ్మరించిన ఆయన మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్